नमस्ते एबीएन प्रेक्षकुलकु शुभोदयं स्पेन न्यूस कु स्वागतं नेनु नीलिम पेट्टुबडिले लक्ष्यंगा अमेरिकालो मंत्री लोकेश पर्यटन एपीलो उचित सिलिंडर्ल बुकिंग प्रारंभं नवंबर 6न मेगा डीएसए तेलंगाणलो कॉर्पोरेट आस्पत्रुलु सर्कार चेतुल्लोकि इक फाम हाउस पार्टी केसु विचारण वेगवंतं किम हत्यकु कुट्र गाजापै विरचुकुपड्ड इज्राइल दळालु इलांटि वार्तल समाहारं स्पेन न्यूस लो इप्पुडु चूद्दां एपी गवर्नर अब्दुल नजीर सीएम चंद्रबाबु मर्यादपूर्वक कल सीएम चंद्रबाबु आयन सतीमणि भुवनेश्वरी राजभवन को इटीवल अस्वस्थतकु गुरैन गवर्नर सतीमणि समीरा नजीर मुख्यमंत्री दंपतुलु परामर्शिंचारु आमे आरोग्य परिस्थितिनि भुवनेश्वरी अडिगि तेलुसुकुन्नारु अनंतरं गवर्नर मुख्यमंत्री एकांतंगा चर्चलु जरिपारु प्रस्तुतं राष्ट्रंलो उन्न परिस्थितुलु दीपावली नुंचि अमलु चेयबोये संक्षेम कार्यक्रमाल गुरिंचि चंद्रबाबु गवर्नर को विवरिंचारु इसुक मद्यं पालसीलपै गवर्नर आरा तीसिनट्लु समाचारं ఇక మరోవైపు దీపావళి నేపథ్యంలో వాయు కాలుష్యం నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనేతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకటించిన దియా జలాన్ కార్యక్రమం తరహాలో రాష్ట్రంలోనూ ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు హోంమంత్రి అనిత పవన్ కళ్యాణ్ను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఇక ఈ సందర్భంగా అనేక అంశాలపై ఇరువురు చర్చించారు పర్యావరణ హితంగా దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే మంచి సమయమని టెక్నాలజీ సహకారంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలకు మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పలికారు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ యాపిల్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యం తో భేటీ అయ్యారు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వారికి వివరించారు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రగతిశీల ప్రభుత్వ ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోంది అని చెప్పారు అంతర్జాతీయ పెట్టుబడులకు తమ ప్రభుత్వం పన్నుల రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు గ్లోబల్ కంపెనీల కార్యకలాపాలను సులభతరం చేయడానికి రూపొందించిన విధానాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు రెడ్మండ్ లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై సత్యనాథేళ్లతో లోకేష్ చర్చించారు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఐటీ హబ్లు ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నామని తెలియజేశారు ఈ హబ్లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని కోరారు క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్ల అమలు డేటా అనలిటిక్స్ నుంచి ఐఐని ఉపయోగించడం సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం స్మార్ట్ సిటీ కార్యక్రమాలు వంటి వాటి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని మంత్రి అభ్యర్థించారు ఇక రాజధాని అమరావతిని ఏఐ క్యాపిటల్ గా చేయాలి అని భావిస్తున్నామని ఈ క్రమంలోనే అక్కడ ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాము అని వివరించారు ఏపీలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్యనాదెళ్ళ హామీ ఇచ్చారు ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా అందించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది వీటిని బుక్ చేసుకున్న లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకు శుభాకాంక్షల మెసేజ్లు అందుతున్నాయి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీర పాండ్యన్ విజయవాడలోని ఒక గ్యాస్ ఏజెన్సీని సందర్శించి ఉచిత గ్యాస్ కనెక్షన్ల బుకింగ్ ప్రక్రియను పరిశీలించారు ఈ పథకంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు అర్హులైన లబ్ధిదారులందరి మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాలతో పాటు వాయిస్ మెసేజ్లను కూడా పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తాము అని హామీ ఇచ్చారు దీపావళి పండుగను పురస్కరించుకుని గురువారం ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే గ్యాస్ కంపెనీల అభ్యర్థనల మేరకు ఒక రోజు వాయిదా వేసి నవంబర్ 1న ప్రారంభించనున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసి ఈ పథకం అమలుకు లాంఛనంగా శ్రీకారం చుడతారు ప్రస్తుతం యాక్టివ్ ఎల్పీజీ కనెక్షన్ కలిగి ఉండి తెల్ల రేషన్ కార్డు ఆధార్ కు లింక్ అయిన బ్యాంకు ఖాతా ఉన్న వారందరూ ఈ పథకానికి అర్హులే అని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఉచిత సిలిండర్లను కూడా లబ్ధిదారులు ఎప్పటిలాగా ముందుగా గ్యాస్ ధరను చెల్లించి సిలిండర్లు బుక్ చేసుకోవాలి ఆ వెంటనే లబ్ధిదారుల మొబైల్ కు శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ చేస్తూ వస్తుంది ఇక సిలిండర్ డెలివరీ అయిన 24 గంటల్లోపే గ్యాస్ ముందుగా చెల్లించిన మొత్తం ఆయా గ్యాస్ కంపెనీల ద్వారా లబ్ధిదారులు ఆధార్ కు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది ఇక ఈ తొలి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్లు వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతాయి ఈలోపు ఎప్పుడైనా ఉచిత సిలిండర్లను పొందవచ్చు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును నీరుగార్చేలా అనేక కుట్రలు జరుగుతున్నాయని ఆయన కుమార్తె సునీత రెడ్డి తెలియజేశారు. పలుకుబడి కలిగిన పెద్ద వ్యక్తులు కేసును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు అని అన్నారు. ఇక నిందితులను బెయిల్ పై విడుదల చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసులో A3గా ఉన్న గజ్జల ఉమాశంకర్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సునీత రెడ్డి తరపున న్యాయవాది గౌతమ్, సిబిఐ తరపున అనిల్ తన్వార్ వాదనలు వినిపించారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల ప్రభావానికి గురయ్యే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం తాను సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై సిబిఐ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఆయన ఆ పిటిషన్ లో వాదనలు వినాలని పట్టుబట్టడం లేదు. ఈ కేసును మొదట విచారించిన సిఐ శంకరయ్య సిఆర్పిసి 161 స్టేట్మెంట్ ఇచ్చి మెజిస్ట్రేట్ వద్ద మాత్రం సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ఇవ్వలేదు. అలా ఇవ్వకుండా ఉన్నందుకు ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు ప్రమోషన్ ఇచ్చారు. గంగాధర్ రెడ్డి అనే సాక్షి మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వకముందే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కేసులో A6 గా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను భయపెట్టే ఉద్దేశంతో కేసు నమోదు చేశారు. వివేక పిఏ ఎంవీ కృష్ణారెడ్డి ఏకంగా సునీతారెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి రామ్ సింగ్ పైనే కేసు పెట్టారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే కేసును నీరుగార్చడానికి ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ ట్రయల్ త్వరలో ప్రారంభమయ్యే పరిస్థితులు అసలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైన మెగా డీఎస్సీ పట్టాలెక్కుతోంది. నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. 16347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించగా దీనికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇక పోస్టుల రోస్టర్ వివరాలు సమర్పించాలి అని ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నవంబర్ 2న ఉపాధ్యాయ అర్హత పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు విడుదల చేసిన తర్వాత డీఎస్సీ ప్రకటిస్తే కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 3 నుంచి 4 నెలల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వేసవి నాటికి కొత్త టీచర్లకు శిక్షణ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలో వడులు తెరిచే సమయానికి వారికి పాఠశాలలో బాధ్యతలు అప్పగించేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొత్త టీచర్లు వస్తే ప్రధానంగా ప్రాథమిక పాఠశాలలో ఏకో ఉపాధ్యాయ స్కూళ్లు ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఇక రాష్ట్రంలో దాదాపు 12,000 పాఠశాలలు ఒకే టీచర్తో నడుస్తున్నాయి. ఆ ఒక్క టీచర్ సెలవు పెడితే ఆ రోజు బడి మూసివేయాల్సి వస్తుంది. కొత్త డీఎస్సీలో చాలా పాఠశాలలకు 2 టీచర్ను ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు కొరత తీరనుంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టింది. అయితే కొత్తగా టెట్ రాసే వారికి అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరడంతో 3 నెలలు వాయిదా వేసింది. ఇటీవల టెట్ ముగియడంతో ఇప్పుడు డీఎస్సీకి సిద్దమైంది. నీళ్లొస్తున్నట్లు నమ్మించి ప్రజల కళ్లకు గంతలు కట్టి వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనుడు జగన్ అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అబద్దాలు అసత్యాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ప్రజల జీవనాడి అయిన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను ఆయన ఉమ్మడి జిల్లా మంత్రులు స్వామి, గొట్టిపాటి రవికుమార్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో కలిసి పరిశీలించారు. అనంతరం మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ప్రాజెక్టు పనులు చాలా పెండింగ్ లో ఉన్నా పూర్తి చేసి నీళ్లిస్తున్నట్లు ఎన్నికలకు ముందు ప్రజల్ని జగన్ నమ్మించాలి అని చూశారు. ఇక వైసీపీ పాలనలో వారికి ఒక రూపాయి కూడా పరిహారం అందించలేదు. ఇక ఇన్ని పనులు సమస్యలను పెండింగ్ లో ఉంచి జగన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలకు నిలువున వెన్నుపోటు పొడిచారు అని నిమ్మల దుయ్యబట్టారు. పశ్చిమ ప్రకాశం జిల్లా ఆశాజ్యోతి వెలుగొండను పూర్తి చేసి ప్రారంభించేది ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం తర్వాత దీనికే అంతటి ప్రాధాన్యం ఇస్తున్నారు అని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రకాల సాగు తాగునీటి ప్రాజెక్టులు గత 5 ఏళ్లలో విధ్వంసానికి గురయ్యారని అన్నారు. ఇక ముఖ్యంగా ఏటా ప్రాజెక్టులు స్కీముల నిర్వహణకు 980 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా జగన్ ప్రభుత్వం 220 కోట్లే ఖర్చు చేయడం సిగ్గుచేటు అని తెలియజేశారు. 1040 ఎత్తిపోతల పథకాలు ఉంటే నిర్వహణ లేక 450 వరకు మూతపడ్డాయి అన్నారు. ప్రభుత్వం త్వరలో వాటర్ పాలసీ తీసుకురానుంది అని చెప్పారు. ఏపీలో రవాణా శాఖలో జోన్ల వ్యవహారం వివాదంగా మారింది. అదే సమయంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ల బదిలీ కూడా విస్మయానికి దారితీసింది. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీలో ఉన్నట్లుగానే రవాణా శాఖలోనూ జోన్లను ఏర్పాటు చేసింది. ఈ జోన్లకు ప్రత్యేకంగా జేటీసీలను నియమించింది. అయితే కూటమి సర్కారు వచ్చాక ఈ జోన్లను రద్దు చేశారు. జేటీసీలను జిల్లాలకు పంపించేశారు. కానీ ఇది జరిగి నెల రోజులు కూడా కాకుండానే మరోసారి జోన్లను కొనసాగించారు. ఈ వ్యవహారం రవాణా శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇక రవాణా శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్ చుట్టూ చర్చ జరుగుతుంది. అంతేకాదు గత ప్రభుత్వంలో జేటీసీలను జోన్లలో ఉంచడం తప్పైతే ఇప్పుడెందుకు
ఉప్పయింది అనే అంశం కూడా తెరమీదకు వచ్చింది. జగన్ ప్రభుత్వం రూపాయి ఇవ్వకపోయినా తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో జేటీసీ కార్యాలయాలు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ ఖర్చును కూడా ఎంవీఐలే భరించారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రవాణా శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి ఈ శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా శాఖను గురించి వివరిస్తూ జేటీసీలు ప్రస్తుతం జోన్లలో ఉన్నారని, వారు కమిషనరేట్లో ఉంటే పనిభారం తగ్గుతుంది అని వివరించారు. అంతేకాదు జోన్లలో పని లేనందున వారిని హెడ్ క్వార్టర్స్ కు తీసుకువస్తే పని విభజన చేయవచ్చు అన్నారు. ఈ సలహా సముచితంగా ఉంది అంటూ మంత్రి రామప్రసాద్ రెడ్డి వెంటనే నలుగురు జేటీసీలను కమిషనరేట్కు రప్పించాలి అని ఆదేశించారు. ఇక ఈ నేపథ్యంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఆగస్టు 18న ఆదేశాలు జారీ చేయడంతో మరుసటి రోజు నలుగురు జేటీసీలు కమిషనరేట్కు వచ్చి జాయిన్ అయ్యారు. ఇలా కమిషనరేట్లో చేరిన జేటీసీలను నెలన్నర కూడా తెరుక్కుండానే సెప్టెంబర్ చివరిలో మళ్లీ తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం జోన్లకు పంపారు. గత ప్రభుత్వంలో విశాఖపట్నం జేటీసీగా ఉన్న సుందర్ను కమిషనరేట్కు రప్పించి ఇక్కడున్న రమాశ్రీని విశాఖకు, తిరుపతిలో ఉన్న బసిరెడ్డిని కమిషనరేట్కు బదిలీ చేసి ఆయన స్థానంలోకి కృష్ణావేణిని, విజయవాడ జేటీసీ శివరాం ప్రసాద్ గుంటూరుకు బదిలీ చేశారు. ఈ క్రమంలో ఆగస్టులో అంత హడావిడిగా జీవో ఇచ్చి జేటీసీలను వెనక్కి రప్పించడం, ఇప్పుడు వారిని మళ్లీ పంపించడం చర్చగా మారింది. ఏపీలో ఏదో ఊహించుకొని భారీ లాభాలు వస్తాయన్న అంచనాలతో లక్షలు పెట్టుబడి పెట్టి మద్యం వ్యాపారంలోకి దిగితే చివరికి నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని లైసెన్స్దారులు లబోదీపం అంటున్నారు. అమ్మకాలపై 20% మార్జిన్ అనుకుంటే చేతికి 10% వస్తుంది అని వాపోతున్నారు. లైసెన్స్ ఫీజులు దాదాపుగా రెట్టింపైన తమకిచ్చే మార్జిన్లు మాత్రం పెద్దగా పెంపు లేదని, పైగా చెప్పిన దాంట్లో సగమే వస్తుంది అని అంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వైన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు ఎక్సైజ్ అధికారులను కలిసి మొరపెట్టుకున్నారు. ఇలాగైతే వ్యాపారం చేయడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రైవేటు షాపుల పాలసీలో అన్ని రకాల పన్నులు విధించిన తర్వాత లైసెన్సుదారులకు మార్జిన్ ఇచ్చేవారు. కానీ గత ప్రభుత్వంలో కొత్తగా ప్రవేశపెట్టిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ వ్యాపారులను దెబ్బకొట్టింది. కొత్త పాలసీలో ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన 20% మార్జిన్ అన్ని పన్నుల విధించిన తర్వాత కాకుండా ఏఆర్ఈటీకి ముందే వస్తున్నారు. అంటే పన్నులు విధించిన తర్వాత వచ్చే ధరపై 20% మార్జిన్ ఇస్తున్నారు, తర్వాత ఏఆర్ఈటీ విధిస్తున్నారు. ఇందులో లైసెన్సులకు వాటా లేకుండా నేరుగా ప్రభుత్వానికి వెళ్తుంది. ఏఆర్ఈటీఎన్ పన్ను చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక దేశంలో తయారైన ఫారిన్ లిక్కర్పై 137% నుంచి 220%, బీరుపై 211%, వైన్పై 186% ఉంది. ఇక ఈ పన్నుపై మార్జిన్ ఇవ్వకపోవడంతో వ్యాపారులకు ఇచ్చే దాంట్లో భారీగా కోత పడుతోంది. మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు ముందుకే వెళ్తాం, ఇక దశల వారీగా చేపడతాం. ఈ ప్రాజెక్టుతో ఇంకో నగరాన్ని సృష్టిస్తాం. మిగతా నగరమంతా పగలు నడిస్తే మూసి ఒడ్డును నిర్మించే నగరం మాత్రం రాత్రి నడుస్తుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొత్తం ప్రాజెక్టును 6.5 ఏళ్లలో పూర్తి చేస్తామని అన్నారు. ఇక మూసి ప్రాజెక్టు ప్రణాళిక వచ్చిన తర్వాత వికారాబాద్ నుంచి వాడపల్లి వరకు తాను పాదయాత్రకు సిద్దమని కేజీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ సిద్దమేనా అని సవాల్ విసిరారు. తన నివాసంలో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తొలి దశలో మూసి, ఈసీ నదులు కలిసే బాపుఘాట్ సంగమం వరకు ప్రక్షాళన చేసి అభివృద్ది చేస్తామని అన్నారు. మూసి నది గండిపేట నుంచి 11.5 కిలోమీటర్లు, ఈసీ నది హిమాయత్ సాగర్ నుంచి 9.5 కిలోమీటర్లు ప్రవహించి బాపుఘాట్ వద్ద కలుస్తాయి. తొలి దశలో ఈ ప్రాంతాన్ని ప్రక్షాళన చేస్తాం. బాపూజీ సిద్ధాంతం, ఆరోగ్యం, విద్య, వినోదం, ఈ 4 అంశాల థీమ్తో బాపుఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేస్తామని అన్నారు. ఇక బెంగళూరులోని జిందాల్ ప్రకృతి ఆశ్రమం తరహాలో ఇక్కడ కూడా ప్రకృతి చికిత్స ఆశ్రమం నిర్మిస్తాం. ఇక స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలకు చెందిన ఆఫ్ క్యాంపస్ సెంటర్ను ఇక్కడ ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక వినోదం కోసం లండన్లో థేమ్స్ నది ఒడ్డున ఉన్న లండన్ ఐ వంటి భారీ జాయింట్ వీల్ను ఏర్పాటు చేస్తాము. బాపుఘాట్ వద్ద చెక్ డ్యామ్ కమ్ వంతెన నిర్మిస్తాము. అక్కడి నుంచి కిందకు మూసీలోకి వదిలే నీరు స్వచ్ఛంగా ఉండేలా చూస్తాము అన్నారు. మల్లన్నసాగర్ నుంచి గండిపేటకు, అక్కడి నుంచి హిమాయిత సాగర్ కు గోదావరి నీటిని తరలించేందుకు ట్రంక్ లైన్ నిర్మాణం కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లను పిలుస్తామని అన్నారు. బాపుఘాట్ పైభాగంలో వచ్చి కలిసే నీటిని శుద్ధి చేసేందుకు అవసరమైన ఎస్టీపీల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని అన్నారు. తెలంగాణలో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల అనుమతుల మంజూరు ఇక సర్కార్ చేతుల్లోకి వెళ్లనుందా? ఇప్పటిదాకా డీఎంహెచ్ఓలకే ఉన్న అధికారానికి కత్తెర పడనుందా? పడకల సంఖ్య ఆధారంగా కొత్త ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చే విధానంలో మార్పు రానుందా? అంటే ఆ ప్రశ్నలన్నిటికీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో చిన్న చిన్న క్లినిక్ల నుంచి 1000 పడకలు ఉండే ఆసుపత్రుల దాకా అన్నిటికీ జిల్లా వైద్యాధికారులే అనుమతులిస్తున్నారు, అది నామమాత్రపు ఫీజులతో. కానీ ఇప్పుడు సర్కార్ ఆ విధానానికి చెక్ పెట్టి 50కి మించి పడకలు ఉండే ఆసుపత్రుల అనుమతులు రాష్ట్ర స్థాయిలోనే ఇవ్వాలి అనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంటే జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీకి బదులు స్టేట్ రిజిస్ట్రేషన్ అథారిటీని ఆ బాధ్యతలు చేపట్టనుంది. కనీస సౌకర్యాలు లేని
భద్రతా ప్రమాణాలు పాటించిన ఆసుపత్రులకు మరీ ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో వైద్య అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులకు ఎడాపెడ అనుమతులు ఇచ్చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ ఆసుపత్రుల అనుమతులకు సంబంధించి ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి అధ్యయనం అనంతరం ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటోంది. కొత్తగా ఏర్పాటయ్యే ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 200కు మించి పడకలు ఉండే కార్పొరేట్ ఆసుపత్రికి కూడా ఈ ఫీజు కేవలం 16,000గా ఉంది. ఫలితంగా 100 కోట్లతో కట్టే కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో తగినంత ఆదాయం రావడం లేదు అన్న అభిప్రాయంతో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ బడా కార్పొరేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ఛార్జీలను అదే స్థాయిలో పెంచాలి అనే ఉద్దేశంతో ఉంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ఫీజులను చట్ట ప్రకారం సవరించడానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమర్ది రాజ్పాకాల ఫామ్ హౌస్ ఘటనను మోకిల పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఫామ్ హౌస్ పార్టీలో పాల్గొన్న 5 వ్యక్తులు పోలీసులు నోటీసులకు స్పందించి స్టేషన్కు వచ్చారు. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపారు. ఇప్పటి వరకు 9 మందిని విచారించినట్లు పోలీసులు తెలియజేశారు. రోజు 5 నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నట్లు చెప్పారు. మహిళలకు ఇంకా నోటీసులు ఇవ్వలేదు. త్వరలో వారికి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఫామ్ హౌస్ యజమాని రాజపాకాలతో పాటు విజయ్ విచారణకు సహకరిస్తారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వీరిద్దరూ పోలీసుల విచారణకు సహకరిస్తేనే కేసు దర్యాప్తు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఫామ్ హౌస్ పార్టీలో కొకైన్ సేవించి పట్టుబడిన విజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు ఆయన భార్య పక్కనే ఉంది. ఆమెకు తెలిసిన ఓ మహిళ మొబైల్ ను విజయ్ తన ఫోన్ అని చెప్పి పోలీసులకు అందజేశారు. ఇక విజయ్ కి పోలీసులు 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అయితే జరిగిన విషయాల గురించి విచారించేందుకు రావాలని చెప్పగా ఆయన రాలేదు. పోలీసులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇక రాజపాకాలకు హైకోర్టు 48 గంటల సమయం ఇవ్వడంతో ఆ సమయం ముగిసింది. ఆయన స్టేషన్ కు వస్తారా లేదా వచ్చినా విచారణకు సహకరిస్తారా అనేది వేచి చూడాల్సిందే. జూబ్లీహిల్స్ లోని విజయ్ ఇంట్లో నర్సింగ్ పోలీసులు సోదాలు చేశారు. ఏసీపీ రమణగౌడ్ నేతృత్వంలో పోలీసు బృందాలు 3 గంటల పాటు తనిఖీలు చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ విజయ్ ఫోన్ విషయమై సోదాలు జరిపామని అన్నారు. ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేరు అని తెలిపారు. రైతులకు డిసెంబర్ 9న రుణమాఫీ చేయకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పడవని గ్రహించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఓట్లు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో 42 లక్షల మందికి రుణమాఫీ అర్హత ఉంటే 20 లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారని తెలిపారు. పెళ్లి కాలేదని, చనిపోయిన భర్తకు ఆధార్ లేదని, రేషన్ కార్డు లేదని కొట్రీలు పెట్టారని విమర్శించారు. మునుపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతాంగ నిరసన సభలో హరీష్ రావు పాల్గొన్నారు. 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న రేవంత్ సీఎం అయ్యాక 1 పంటకు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తున్నామని అన్నారని, ఇకప్పుడు సన్నాలు అని చెప్పి వాటిని కూడా కొనుగోలు చేయడం లేదు అని విమర్శించారు. రైతులు తక్కువ ధరకు పత్తిని అమ్ముకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు ఇప్పుడు ఆగిపోయాయని, కొత్త పథకాలు రాలేదని అన్నారు. ఏపీలో ఇప్పటికే కొత్త పింఛన్లు ఇస్తున్నారని, తెలంగాణలో మాత్రం పింఛన్లు పెంచలేదు అని తెలిపారు. కాగా వ్యక్తిగత భద్రతా విధుల నుంచి స్పెషల్ పోలీసులను తప్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం 17,000 మంది స్పెషల్ పోలీసులను అవమానించడమే అని హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. స్పెషల్ పోలీసులను సస్పెండ్ డిస్మిస్ చేయడం తగదని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయని, దీంతో ఆర్థిక అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని హరీష్ రావు అన్నారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికను ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ కాంగ్రెస్ పాలనలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గాయి, తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ నిరసనలు ఆందోళనలకు దిగిన తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ సిబ్బంది స్పెషల్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా విభాగం దృష్టి పెట్టింది. టీజీఎస్పీ సిబ్బంది ప్రత్యేకంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని సమాచారం మార్చుకోవడంతో పాటు అధికారుల తీరుపై అభ్యంతరకర పోస్టింగ్లు పెడుతున్నట్లు గుర్తించారు. కొందరు సోషల్ మీడియా వేదికగా ఇతరులను రెచ్చగొడుతూ నిరసనలు తీవ్రతరం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ మేరకు ఈ తరహా పోస్టింగ్లు పెట్టిన వారు తమకు వచ్చిన పోస్టింగ్లను ఇతరులకు షేర్ చేసిన వారి వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. అలాంటి వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక నిరసనలకు దిగిన వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలువురిని సస్పెండ్ చేయడంతో పాటు కొందరిని సర్వీస్ నుంచి తొలగించిన ఉన్నతాధికారులు మరికొందరికి షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఇక మరోవైపు బెటాలియన్లలో దర్బార్లు నిర్వహిస్తూ సిబ్బంది సమస్యలను అధికారులు వింటున్నారు. యూనిఫామ్ సర్వీసుల్లో ఉండే నిరసనలు చేయవద్దు అని చెబుతూ నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తున్నారు. ఇక అధికారులు చేపట్టిన ప్రయత్నాలు ఫలించడంతో ఇప్పటికే కొందరు నిరసనలు వీడి రోజువారీ విధుల్లో పాల్గొంటున్నారు. మరికొందరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు. టీజీఎస్పీ పోలీసులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో కోరారు. తరచూ బదిలీల వల్ల తాము తమ పిల్లలు, కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారంటూ బెటాలియన్ పోలీసులు వ్యక్తం చేస్తున్న ఆవేదనను అర్థం చేసుకోవాలి అన్నారు. న్యాయం కోరిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం, అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు.
కలుషిత మోమోస్ కారణంగా ఒక గృహిణి మృతి చెందగా 50 మంది అస్వస్థత గురైన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 110 మోమోస్ తయారీ కేంద్రాలపై ముప్పేట దాడులు నిర్వహించి తనిఖీ చేపట్టారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మోమోస్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పురుగులు పట్టిన మైదా పిండి, కాలం చెల్లిన ముడి పదార్థాలను మోమోస్ తయారీకి వినియోగిస్తున్నట్లు నిర్ధారించారు. కొన్ని తయారీ కేంద్రాల్లో అపరిశుభ్రత, డ్రైనేజీ ఓవర్ఫ్లో వంటి పరిస్థితులను గుర్తించారు. 69 కేంద్రాల్లో మోమోస్ నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. ల్యాబ్ నుంచి నివేదిక వచ్చాక సంబంధిత మోమోస్ తయారీ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అదనపు కమిషనర్ పంకజ వెల్లడించారు. కాగా బంజారాహిల్స్ లోని నందినగర్లో మోమోస్ తిని అస్వస్థత గురై తన్వీర్ సాత్వి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఫుడ్ సేఫ్టీ అధికారులు పరామర్శించారు. వారి నమూనాలను సేకరించి ల్యాబ్కు తరలించారు. అస్వస్థతకు కలుషితమైన మోమోస్ కారణమా లేక అందులో వినియోగించిన మయోనైస్ కారణమా అనేది నివేదిక వచ్చాక తెలుస్తుంది అని అధికారులు వివరించారు. మరోవైపు కలుషిత మోమోస్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు మరో 6 నిందితులను అరెస్ట్ చేశారు. వీరంతా ఢిల్లీ మోమోస్ నుంచి ఆహార పదార్థాలను కొనుగోలు చేసి సంతల్లో విక్రయిస్తూ ఉంటారని పోలీసులు వివరించారు. శ్రీశైలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. బస్టాండ్ పక్కనే ఉన్న తడిపొడి చెత్త వేరు చేసే ప్రహరీ గోడపై చిరుత పులి ప్రత్యక్షమైంది. ఇక అటుగా వెళ్తున్న స్థానికులు, భక్తులు చిరుత పులిని చూసి భయంతో పరుగులు తీశారు. చిరుత పులికి సంబంధించిన వీడియోలను పలువురు తీశారు. ఇక అనంతరం చిరుత పులి సంచరిస్తుంది అనే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. మరోవైపు శ్రీశైలం దేవస్థానం వైకుల్లో చిరుత పులి సంచారం చేస్తుందని భక్తులను అధికారులు అప్రమత్తం చేశారు. దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం 100 విమానాలను బెదిరింపులు రాపట్టడం గమనార్హం. ఇక గడిచిన 16 రోజుల్లో మొత్తం 510 దేశీయ అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు రాగా అవన్నీ ఉత్తిత్తివేనని తేలింది. ఈ బెదిరింపులన్నీ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఎయిర్ ఇండియా విమానాలకు సోషల్ మీడియా ద్వారానే బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై సంబంధిత విభాగాలు తక్షణమే అప్రమత్తమయ్యాయని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని ఎయిర్ ఇండియా అధికారి ప్రతినిధి తెలియజేశారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తార సంస్థల విమానాలకు ఎక్స్లో బెదిరింపులు రాగా గుర్తు తెలియని వ్యక్తులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు విమానాలను బాంబు బెదిరింపులు చేస్తున్న వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని గోండియాకు చెందిన జగదీష్ ఊకే బెదిరింపు మెయిల్స్ చేస్తున్నట్లు డీసీపీ శ్వేత ఖద్గేర్ వెల్లడించారు. ఇక ఇతను ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విమానయాన కార్యాలయాలు, డీజీపీ, రైల్వే రక్షక దళంతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు తెలిపారు. జగదీష్ ఉగ్రవాదంపై పుస్తకం కూడా రాసినట్లు చెప్పారు. 2021లో అతన్ని ఓ కేసులో అరెస్ట్ చేసినట్లు వివరించారు. జగదీష్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కు కూడా బెదిరింపు మెయిల్ పంపడంతో సోమవారం ఆయన నివాసం వద్ద భద్రతను పెంచారు. అలాగే ఉగ్రవాద బెదిరింపులపై తనకున్న పరిజ్ఞానానికి సంబంధించి ప్రధానితో చర్చించేందుకు అవకాశం కల్పించాలి అని కూడా జగదీష్ అభ్యర్థించడం గమనార్హం. ఈ నెల 21న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు, డీజీపీకి, ఆర్పీఎఫ్ కు మెయిల్ చేసినట్లు పోలీసులు తెలియజేశారు. గ్రేటర్ నోయిడాలో తీహార్ జైలు వార్డెన్ రహస్యంగా నడుపుతున్న మాదక ద్రవ్యాల తయారీ ల్యాబ్ గుట్టుకట్టయింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తతో కలిసి ఆ వార్డెన్ ఇంతకాలం ఈ డ్రగ్ దందా నడిపారు. ఇక గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కాసన ఇండస్ట్రియల్ ప్రాంతంలో అనధికార డ్రగ్ ల్యాబ్ ఉన్నట్లు సమాచారం అందడంతో ఇటీవల ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగంతో కలిసి ఎన్సీబీ ఆ ప్రాంతంలో రైడ్స్ నిర్వహించింది. దాంతో ఈ డ్రగ్ ల్యాబ్ వ్యవహారం బట్టబయలైంది. రైడ్ సమయంలో ఢిల్లీ వ్యాపారి అక్కడే ఉన్నారు. తీహార్ జైలు వార్డెన్తో కలిసి ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ముంబైకి చెందిన ఓ కెమిస్ట్ తో అక్కడ మైథాంపెటామైన్ డ్రగ్ తయారు చేస్తున్నారని, ఢిల్లీలో ఉంటున్న ఒక మెక్సికన్ డ్రగ్ సప్లయర్తో దాని నాణ్యత చెక్ చేస్తున్నారు అని అధికారులు తెలియజేశారు. ఈ సోదాలో దాదాపు 95 కేజీల డ్రగ్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 100 కోట్ల రూపాయలు ఉంటుంది. దేశవ్యాప్తంగా 70 ఏళ్ల వయసు దాటిన వారందరికీ 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే ఆరోగ్య రంగంలో 12,850 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులతో పాటు గర్భిణీలు, చిన్నారులు వ్యాక్సినేషన్ కోసం ఉద్దేశించిన యూ విన్ పోర్టల్ ను ఆయన ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తాజా పథకం ద్వారా దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాల్లోని 6 కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనం చేకూరుతుంది అని అంచనా. ఇక పేద ధనిక భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి బీమా వర్తిస్తుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త కార్డులు అందిస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వారికి మరో 5 లక్షల అదనపు
టాప్అప్ కవరేజీ లభిస్తుంది. వేటు వైద్య ఆరోగ్య బీమా ఈఎస్ఐసి కింద ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులు. సిజిహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ సెంట్రల్ అర్మూడ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పథకాల్లో ఉన్న వృద్ధులు వాటిని గాని ఏబిపిఎంజేఏవైని గాని ఎంచుకోవచ్చు. ఇక దీనికోసం పిఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్లో పేరు నమోదు చేసుకోవాలి. ఆయుష్ రంగ విస్తరణలో భాగంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద రెండో దశను ప్రధాని సందర్భంగా ప్రారంభించారు. దానిలో అత్యాధునిక పంచకర్మ ఆసుపత్రి, ఆయుర్వేద ఫార్మసీ, స్పోర్ట్స్ మెడిసిన్ యూనిట్, సెంట్రల్ లైబ్రరీ, ఐటీ, స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్, 500 సీట్ల ఆడిటోరియంను నిర్మిస్తారు. తమిళక వెట్రీ కళగం కేవలం నిర్మాణాత్మక విమర్శలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది అని ఆ పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ వెల్లడించారు. ఇక రాబోయే రోజుల్లో విమర్శలు మరింత తీవ్రమవుతాయి అని తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. ఇక రాజకీయాల్లో టీవీకి ఎప్పుడు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది అని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యాలను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టీవీకేపై డీఎంకే, అన్నా డీఎంకేల నుంచి విమర్శలు వస్తున్న వేళ విజయ్ ఈ విధంగా స్పందించారు. ఇక నటుడు విజయ్ నేతృత్వంలో ఏర్పాటైన తమిళగ వెట్రి గళగం అక్టోబర్ 27న మొదటి మహానాడు నిర్వహించింది. ఇందుకు భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇక ఈ నేపథ్యంలో వారికి లేఖ రాసిన విజయ్ భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలి అని, ప్రజలను గుర్తింపు పొందేందుకు మనస్ఫూర్తిగా పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎప్పుడు నిర్మాణాత్మకమైన రాజకీయాలను అనుసరిస్తాం, 2026 నాటికి మన లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తాం, మనకు విజయం ఖాయం అని ఆ లేఖలో విజయ్ పేర్కొన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ హాతికో కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు దక్షిణ కొరియాకు చెందిన స్పై ఏజెన్సీ చట్టసభ్యులకు ఈ విషయాన్ని తెలిపింది. ఇక ఇంటెలిజెన్స్ సర్వీస్ పార్లమెంటరీ ఆడిట్ సెషన్లో ఈ విషయాలను వెల్లడించింది. కమ్యూనికేషన్ జామింగ్ వాహనాలు, డ్రోన్లతో కిమ్పై దాడులు జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలియజేసింది. ఇక దీంతో ఆయనకు భద్రతను పెంచినట్లు వెల్లడించింది. ఇటీవల కాలంలో సామాజిక కార్యకలాపాల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాదిలో దాదాపు 110 కార్యక్రమాలకు హాజరైనట్లు గుర్తించింది. మరోవైపు కిమ్ తాత కిమ్ ఇల్ సుంగ్ ఏర్పాటు చేసిన క్యాలెండర్ దేశ భావజాలానికి చెందిన జూ చేనీ కిమ్ సర్కార్ పాటించడం ఆపేసినట్లు ఏజెన్సీ తెలిపింది. దీనికి బదులుగా దేశంలో కిమ్ తనదైన ముద్ర ఉండేలా కొత్త భావజాలాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. హిజ్బుల్లా తమ సెక్రటరీ జనరల్ గా విద్యావంతుడైన షేక్ నయీం బిన్ మహమ్మద్ ఖాసిమ్ ను ప్రకటించింది. హిజ్బుల్లా సంస్థ వ్యవస్థాపక సభ్యులు ఒకరైన ఖాసిమ్ 3 దశాబ్దాలుగా ఆ సంస్థకు డిప్యూటీ చీఫ్ గా ఆల్ ముసాని హసన్ నజ్రల్లా హయాంలో సేవలందించారు. గత నెల 27న బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హసన్ నజ్రల్లా మృతి చెందగా ఆయన అల్లుడు షఫీఉద్దీన్ తదుపరి చీఫ్ అవుతారు అని అంతా భావించగా సిరియాలోని డమాస్క్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అతను కూడా మృత్యువాతపడ్డారు. ఆ తర్వాత నెల రోజుల పాటు నాయకత్వం లేకుండానే హిజ్బుల్లా ముందుకు సాగింది. హిజ్బుల్లా మిలిటెన్సీకి చీఫ్లుగా వ్యవహరించిన అల్ ముసావి హసన్ నజ్రల్లాతో పోలిస్తే ఖాసిం విద్యావంతుడు. 1970లో లెబనీస్ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీగా పనిచేస్తూనే రసాయన శాస్త్రం అభ్యసించారు. 1977 నుంచి రసాయన శాస్త్రంలో ప్రొఫెసర్గా సేవలందించారు. 1974లో అల్ సదర్ స్థాపించిన మూమెంట్ ఆఫ్ ది డిస్టెప్ట్ సైనిక విభాగంలో చేరారు. ఇక ఉత్తర గాజాలో శరణార్థులు తలదాచుకుంటున్న ఓ భవనంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన బాంబింగ్లో 93 మంది మృతి చెందారు. ఇదే ప్రాంతంలో హమాస్ జరిపిన కాల్పుల్లో 4 ఐటీఎఫ్ సైనికులు మృతి చెందారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఇక మరోవైపు ఇజ్రాయెల్లో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యుఎన్ఆర్డబ్ల్యూఏపై నిషేధం విధించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఉక్రెయిన్పై యుద్దంలో రష్యాకు సాయంగా ఉత్తర కొరియా ఇప్పటికే 3,000 మంది సైనికులను తరలించింది అని, ఇంకా వేలాది మందిని పంపిస్తోంది అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఉత్తర కొరియా సైనికులు ఇప్పటికే రష్యా తరపున యుద్దంలో పాల్గొంటున్నారని చెప్పారు. ఇంకా 9,000 మంది సైనికులను రష్యాకు పంపిస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉంది అన్నారు. ఇక మొత్తంగా 12,000 మంది ఉత్తర కొరియా సైనికులు రష్యా తరపున ఉక్రెయిన్పై యుద్దం చేయబోతున్నారు అని చెప్పారు. 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్దంలో ఉత్తర కొరియా జోక్యంతో పరిస్థితి మరింత తీవ్రమవుతుంది అని ఇక ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలో ఉత్తర కొరియా సైనికులు ఉన్నారని దక్షిణ కొరియా చాలా కాలంగా ఆరోపిస్తుంది. ఇది నిజమేనని ఇటీవలే నాటో ధృవీకరించారు. న్యూజిలాండ్తో చివరిదైన 3వ టెస్టు కోసం
పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేశారు. ఇప్పటికే భారత జట్టు రెండు టెస్టులను కోల్పోయింది. దీంతో 18 వరుస టెస్టుల సిరీస్ల విజయాలకు కూడా బ్రేక్ పడినట్లయింది. ఇటీవల రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఢిల్లీ పేసర్ హర్షిత్ అసోంపై 7 వికెట్లతో పాటు అర్ధ సెంచరీతో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చారు. బుధవారం అతను జట్టులో చేరనున్నాడు. ఇక శుక్రవారం నుంచి జరిగే ఆఖరి టెస్టు తుది జట్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చి రాణాకు చోటు కల్పించనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్ వెటరన్ బ్యాట్మెన్ కేన్ విలియమ్స్ ను భారత్ తో చివరి టెస్ట్ లో కూడా దూరమయ్యాడు. శ్రీలంక టూర్ లో గాయపడిన కేన్ స్వదేశంలో కోలుకుంటున్నాడు. అయితే రాబోయే ఇంగ్లాండ్ తో సిరీస్ ను పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు అని కివీస్ కోచ్ గ్వారీ స్ట్రేట్ తెలియజేశారు.